शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविज्ञ उपशान्तये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजी स्पिरिचुअल चैनल चूस्तुन्नटुवंटि प्रेक्षकुलंदरिकी कूडा हृदयपूर्वक धन्यवादंलु। ముఖ్యంగా ఈ వీడియోలో 1వ తారీఖు 10వ తారీఖు 19వ తారీఖు 28వ తారీఖు ఈ తేదీలలో జన్మించినటువంటి వారికి మరి 2021వ సంవత్సరం స్వస్తిశ్రీ ఫ్లవనామ సంవత్సరం నుండి వారికి ఏ విధంగా ఉండబోతుందనే అంశంపై ఈ రోజు మనం కొంత వివరంగా చర్చించుకుందాం। ముఖ్యంగా ఈ వీడియో మీకు పూర్తిగా వివరించనున్నానండి 1 10 19 20 దీనికంటే ముందు ఒక విషయం మీకు తెలియజేస్తున్నాను। ఇదివరకే మనం హైదరాబాద్ ఆఫీస్ అనేది కూడా ఓపెన్ చేయాలన్న ఒక ఆలోచనతో మేము ఉన్నాము। యాక్చువల్ ఏం జరిగిందంటే నేను లాక్ డౌన్ కారణంగా ఇంటి దగ్గరే ఉండి ఒక వ్యక్తి జాతకాన్ని మనం కాస్త ఎక్కువ టైం తీసుకొని ఒక 3 గంటలు టైం తీసుకొని వాళ్ళతో మాట్లాడి ఆ మాట్లాడిన తర్వాత మళ్ళీ దీని కంపేర్ చేసుకొని మళ్ళీ ఒక 1 అవర్ 2 అవర్స్ టైం తీసుకొని ఒక వ్యక్తికి 5 గంటల చొప్పున టైం కేటాయించడం జరుగుతుంది। అయితే 4 గంటలకు కావచ్చు 3 గంటలకు కావచ్చు జాతకాన్ని బట్టి మనం ఎంత టైం తీసుకోవాలని కూడా నిర్ణయించుకోవచ్చు। ఈ టైం లో ఇదే అని మనం చెప్పలేము। ఇప్పుడు నాకు ఏంటంటే హైదరాబాద్ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు వందల మంది వస్తుంటారు, జస్ట్ వాళ్ళకి ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు 10 నిమిషాలు కేటాయించి వాళ్ళని మళ్ళీ పంపించడం ఎందుకో నాకు అంత కరెక్ట్ గా అనిపించలేదు। ఎందుకంటే వాళ్ళు అంత దూరం నుండి నా దగ్గరికి ఎంతో నమ్మకంతో విశ్వాసంతో నా దగ్గరికి వస్తున్నారు। వచ్చినప్పుడు వాళ్ళకి మంచి చేసే బాధ్యత నాదే, అక్షరాల నాదేనండి, నేనే చూసుకోవాలి। కాబట్టి ఈ దీని ద్వారా ఏమవుతుందంటే ఇంకా మీకు బెటర్ లైఫ్ అయితే తప్పకుండా ఉంటుందండి నేను ఈ ఆన్లైన్లో చూసుకోవడం ద్వారా। ఎందుకంటే ప్రతిదీ నేను జాగ్రత్తగా జాగ్రత్తగా అంటే జాగ్రత్త, ఇప్పుడు అస్తరే మనం చూసేటువంటి పద్ధతులు మీకు ఐడియా ఉండొచ్చు, నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, అస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా ప్రతీదీ మనం ఒక్కొక్క శాస్త్రాన్ని మినిమం ఒక 20 మినిట్స్ చేసుకున్నా కూడా ఎంత టైం పడుతుందండి, ప్రతీదీ చూసుకోవాల్సిందే కదా। కాబట్టి ఈ అవకాశాన్ని నేను మీకు కల్పిస్తున్నాను। ఒక వ్యక్తి మనకు అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు మినిమం 5 రోజుల నుండి 10 రోజుల టైం వ్యవధి పడుతుంది, 10 రోజులు వేసుకోండి, 10 రోజులు ఖచ్చితంగా పడవలసిందే। మళ్ళీ మీతో మాట్లాడిన తర్వాత మళ్ళీ 3 రోజులకు నేను ఆ కరెక్షన్ అనేది కూడా నేను పంపిస్తాను। ముఖ్యంగా 13 డేస్ టైంలో నేను ఎవ్రీథింగ్ చూస్తానండి। ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి। అలాగా ఈరోజు 1 10 19 28 తేదీలలో జన్మించినటువంటి వారి భవిష్యత్తు ఈ 2021 నుండి చాలా అత్యద్భుతంగా మారనుంది। ఎందుకంటే ఈ 1 10 19 28 తేదీలలో పుట్టిన వారు సూర్యునికి సంబంధించినటువంటి సంఖ్యలండి। నేను చాలా వరకు గమనించింది ఏంటంటే ఈ సంఖ్యలలో పుట్టినటువంటి వారు ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ప్రైవేట్ రంగ సంస్థలలో మంచి మంచి ఉద్యోగాలలో కోట్లలో శాలరీస్ తీసుకున్నటువంటి గొప్పవారు వీరే। వీరికి ఎప్పుడు ఆర్థిక సమస్యలు అనేది కూడా ఉండదండి, ఎప్పుడు టాప్ నంబర్ వన్ పొజిషన్లోనే ఉంటారు వీళ్ళు। అయితే ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని గమనించుకోవాలి, కొంతవరకు ఆస్ట్రాలజీ పరంగా ఈ తేదీలలో పుట్టినటువంటి వారికి ఇతనికి ఈ లగ్నం వచ్చింది, ఈ రాశి, ఈ నక్షత్రం అని తెలుసుకుంటారు। ఇతను పుట్టినప్పుడు కొన్ని గ్రహాలు బాగా లేవు, ఇప్పుడు నడుస్తున్నటువంటి గోచారం కూడా బాగా లేదు అని చెప్పేసి పండితులు మనం ఏం చేస్తారని మనం వెళితే వాటికి సంబంధించినటువంటి పూజలకు రెమెడీస్ చెప్తారు। అప్పుడు గ్రహాలను మనము శాంతిపరిచి అవి మన మీద ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ పడకుండా మనం వాటిని కట్టుబడి చేస్తాం, సో అక్కడికి సంతోషం బాగా ఉంది, హ్యాపీగా ఉంది। కానీ మనకు ముందే చూసుకుంటాం వెనక నుండి ఏదైనా సమస్య వస్తే ఎలా, 1 నుండి 9 వరకు గ్రహాలు అని చెప్పాము, 1 నుండి 9 వరకు సంఖ్యలు కూడా అని చెప్పాను కదా, మనకు మనిషికి 2 కళ్ళు ఏ విధంగా ఉంటాయో, సో మన జీవితంలో ఆస్ట్రాలజీ పాత్ర, న్యూమరాలజీ పాత్ర కూడా అలాగే ఉంటుంది। నేను 1 10 19 పుట్టిన వారు అదృష్టవంతులు అని చెప్తే మీ డెస్టినీ నెంబర్ కూడా మనం వాచ్ చేయాలి, చూడాలి। డెస్టినీ నెంబర్ అంటే ఏంటండి, డేటు, మంత్, ఇయర్ మొత్తం కూడితే వచ్చేదే డెస్టినీ నెంబర్. ఆ డెస్టినీ నెంబర్ ప్రాముఖ్యత తెలుసుకోవాలి, బర్త్ నెంబర్ ప్రాముఖ్యత తెలుసుకోవాలి,
బర్త్ నంబర్ ఎన్ని సంవత్సరాలు మానవ జీవితంపై ఆధారపడి ఉంటుంది డెస్టిన్ నంబర్ ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు పనిచేస్తుంది అందులో భాగంగా మనకు మనం పుట్టినప్పుడు ఏ దశతో మనం స్టార్ట్ అయ్యామో ప్రెజెంట్ ఇప్పుడు మనం ఏ దశలో ఉన్నామో యుక్త వయసులో వచ్చినప్పుడు ఏ దశ నడుస్తుంది బాల్యంలో ఏ దశ నడుస్తుంది వివాహం జరిగిన తర్వాత ఏ దశ నడుస్తుంది ఉద్యోగం చేస్తుంటే ఏ దశ నడుస్తుంది వాటి అంతర్దశలు ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా నేను పూర్తిగా వాచ్ చేయడం చూడడం జరుగుతుంది తాళపత్రాలలో తర్వాత మన పేరు ఎన్ని అక్షరాలలో ఉంది మన తల్లిదండ్రులు పుట్టినప్పుడు పెట్టినటువంటి పేరు అది మనకు కలిసి వస్తుందా లేదా ఇప్పుడు పునర్వసు నక్షత్రం ఉంది దీనిలో మనం ఈ పునర్వసు నక్షత్రంలో మనం చూసిన కేకో హాహి ఏదో ఉంటుంది కదా మనకు తెలిసింది ఆ ఇప్పుడు పునర్వసు నక్షత్రం ఉంది అనుకోండి పునర్వసు నక్షత్రం ఇక్కడ కేకో హాహి హి అనే అక్షరంతో పేరు పెట్టుకున్నాం ఇప్పుడు పునర్వసు నక్షత్రానికి గురు అధిపతి దీనిలో శ్రీరామచంద్రమూర్తి పుట్టాడు ఈ నక్షత్రములో మనకు గురువు గనక మనం పుట్టినప్పుడు నీచ స్థానంలో ఉన్నాడు అనుకోండి అప్పుడు ఆ పేరు పెట్టుకున్నా కూడా ప్రయోజనం ఉండదు అలాగా ఏదో ఒక తప్పిదం అయితే జరుగుతుందండి ఈ 1 10 19 20 తేదీలలో పుట్టిన ఏదో ఒక చిన్న లూప్హోల్ అయితే తప్పకుండా ఉంటుంది దాన్ని మనం కనుక్కొని దానికి సంబంధించినటువంటి పరిహారం గనక చేసి ఆ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మనం సరి చేసుకుంటేనే అదృష్టం అనేది కూడా తప్పకుండా వస్తుంది 1 10 19 20 తేదీలలో పుట్టిన వారు ఒక విధంగా చెప్పాలంటే కారణ జన్ములండి వీరు ఏది చేసినా కూడా అది విజయవంతంగా పూర్తి చేస్తారు పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెట్టకూడదు వీళ్ళు డబ్బులు అప్పుగా ఎవరికి ఇవ్వకూడదు వీరు ఎక్కువగా విదేశాలలో వెళ్ళి చదువుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయండి ఈ 1 10 19 20 తేదీలో పుట్టినవారు ఈ సంవత్సరం నుండి బహర్జత అంటే ఎక్కువగా వీరికి కలిసి వస్తుందండి ఈ సంవత్సరం నుండే బాగా కలిసి వస్తాయి వివాహాలు కాని వారికి వివాహాలు జరుగుతాయి ఉద్యోగ అవకాశాలు లేని వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి వ్యాపారాలు దేదీవ్యమానంగా నడుస్తాయి విదేశాలకు వెళ్ళి చదువుకొని అక్కడే ఉద్యోగం పొంది ఉన్నతంగా బ్రతికే ఛాన్స్ కూడా 1 10 19 20 తేదీలలో పుట్టినటువంటి వారికి ఖచ్చితంగా వస్తుంది ఇలా ఒకటి కాదు పది కాదు లక్షలు చెప్పొచ్చండి వీళ్ళ జాతకంలో ఎందుకంటే మనకు రారాజు గ్రహాలలో రారాజు ఎవరండి సింహరాశి 1 నుండి 9 వరకు నంబర్ 1 పొజిషన్ ఎవరుదండి ఒకటో నంబర్ది రవిది సూర్యభవన్ మళ్ళీ అటు నుంచి వచ్చినా ఇటు నుంచి వచ్చినా వచ్చేది ఒకటే అడవికి రాజు సింహం ఎలాగో ఈ నెంబర్లో కూడా రారాజు ఒకటో నంబరే దీనిలో వేరియంట్స్ 1వ తారీఖు 10వ తారీఖు 19 అంటే రవి కుజుడితో కలయిక 28 అంటే చంద్రుడు శనితో కలయిక ఏర్పడినటువంటి రవి మరి ఒక్కొక్క నంబర్కు ఒక్కొక్క ప్రాముఖ్యత అనేది కూడా ఉంటుంది ఆ ప్రాముఖ్యతను తెలుసుకొని మన పేరును సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోవాలి ఇప్పుడు 1 10 19లో పుట్టారనుకోండి మరి సింహరాశిలో పుట్టారనుకోండి మీ జీవితం బ్రహ్మాండంగా మారుతుంది అదే మనకు తులారాశిలో పుట్టారనుకోండి నష్టపోతారు అదే వృషభ రాశిలో పుట్టారనుకోండి నష్టపోతారు కుంభరాశిలో పుట్టారనుకోండి నష్టపోతారు కర్కాటక రాశిలో పుట్టారనుకోండి జీవితం మొత్తం నష్టపోతారు ఇవి తెలుసుకోవాలి అదేవిధంగా మీ డెస్టిన్ నంబరు మీ డెస్టిన్ నంబర్కు మీరు పుట్టిన నంబరు యాంటీ నంబర్ అయిందనుకోండి ఎంత కష్టపడినా కూడా ఒక్క రూపాయి మిగులు నెగిటివ్ నంబర్లో మీ పేరు నిర్ణయించుకున్నా అదే సమస్య వస్తుంది అంటే ఇక్కడ ఒక కోణం నుంచి కూడా మనం ఆలోచించడం రకరకాలుగా ఆలోచించాలి మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం మన ఇంటికి వెళ్ళాలనుకుంటే సేఫ్గా నడిచే రోడ్డు మార్గం ద్వారానే మనం ఇంటికి చేరుకోగలుగుతాం అదే ముళ్ళ చెల్లో నుండి ముళ్ళ కంపల నుండి పంట పొలాల నుండి అలా ఇలా సముద్రాలు దాటుకుంటూ చెరువులు దాటుకుంటూ కుంటలు దాటుకుంటూ మనం మన ఇంటికి అయితే పోలేము ఎంత దూరమైనా ఎంత కష్టమైనా మనం ఆ దారి నుండి పోతేనే మనం ఈజీగా మన ఇంటికి ప్రయాణానికి ప్రయాణం కొనసాగిస్తే ఇంటికి వెళ్ళగలుగుతాం అనవసరంగా చాలా వరకు ఇబ్బంది పడి నేను ఇలా ఎందుకు వెళ్ళాలి నేను వేరే రకంగా వెళ్తానంటే టైం సేఫ్ కాదండి నష్టపోతారు కాబట్టి ఆలోచించుకోవాలి 1 10 19 28 నంబర్లో పుట్టిన వారికి మంచి యోగం అనేది 100% ఉంటుందండి దాంట్లో ఉండదని చెప్పడానికి లేదు సక్సెస్ఫుల్ ఈ జీవితంలో మీరు మీ తల్లిదండ్రులు మీ పూర్వీకులు చేసుకున్నటువంటి పుణ్యఫలం ఉండబట్టికనే ఈ 1 10 19 28లో పుట్టడం జరుగుతుంది వీరు కారణ జన్ములు ఏదైనా కూడా ఏ పనినైనా కూడా ఈజీగా దాన్ని ఛేదిస్తారు దీంట్లో నేను చాలామందిని చూశానండి అంచెలంచెలు ఎదుగుతుంటారు అసలు వాళ్ళ దగ్గర ఏమీ ఉండదండి ఫస్ట్ జీరోతో స్టార్ట్ అవుతారు ఆ జీరో నుండి స్టార్ట్ అయ్యి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ 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 ప్రపంచం సృష్టిస్తారు
అయితే ఇక్కడ మనం సపోర్ట్ అనేది తీసుకోవాలి. ఆ సపోర్ట్ అనేది మన పేరు. ఆ పేరుని మనం సపోర్ట్ గా తీసుకొని మనం ముందుకు నడుచుకున్నట వెళ్ళినట్టైతే ఈ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టినటువంటి వారికి ఈ సంవత్సరం ఈ 2021 నుండి మంచి యోగం అనేది కూడా తప్పకుండా కలుగుతుందండి. దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మీ పేరుని ఒకసారి సరైన సంఖ్యాబలంలోకి మార్చుకున్న ఎడల 100% మీకు మంచి జరుగుతుందని కూడా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదే విధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.